Congratulations, sir. Thank you very much. Main Tirupati vachi pelliki attend avvalani anukunnamandi. Kani ralek. It's all right. Rep ratriki mana staff andariki dinner arrange chesanu. Meerantha tappakunda randi. Okay, sir. Alage. Meeru mee pallu chusukondi. Hello, manager garu. మీకు ఏదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతారే అబ్బే ఏం లేదు ఏదో అర్జెంట్ పని ఉంటాను ఇదిగోండి ఈ లెటర్లో నా శుభాకాంక్షలు ఉన్నాయి చూసి జాగ్రత్తగా చదువుకోండి వస్తాను కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనవంతురాలిని పెళ్లి చేసుకుంటారా నీ భార్యతో ఎలా సుఖపడతావో చూస్తాను ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి కానీ ముందుగా మీ నోటీసులో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను నేను మన టైపిస్ట్ లక్ష్మి ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను నేనేదో లక్ష్మిని మోసగించాను అందుకు నా మీద పగసాయిస్తా అని చెప్పి లక్ష్మి ఉత్తరం రాసి నా చేతికి ఇచ్చింది రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదనే ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను ఇట్స్ ఆల్ రైట్ మీరే మరీ అవ్వకండి నేను లక్ష్మితో మాట్లాడతాను మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి అలాగే సార్ లక్ష్మి ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది కాదు లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ పగ సాధించదు వివాహం దైవ నిర్ణయం అయినప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు నన్ను క్షమించండి సార్ నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదన్న ఆవేశంలో ఈ ఉత్తరం రాశాను నన్ను మన్నించండి ఇట్స్ ఆల్ రైట్ నీ తప్పును తెలుసుకున్నావా ఇంక వెళ్ళరా జయా జయా ఎంతసేపు బీరువా దగ్గర తల పగిలిపోతుంది కాఫీ తీసుకురా తెస్తాను ఏమిటమ్మా ఏడుస్తున్నా ఏడుపుత్రమా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమిటండి అది ఆగా ఈ కొడుకు కన్నతండ్రి అడుగుజాడలో నడుస్తున్నాడే రేయ్ ఏరా ఏమిట్రా ఉత్తరం ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ నాన్న మీకు ఆ లక్ష్మికేనా జయ దేనికంటే అలా గుర్తు తెచ్చుకుంటారు ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందంటే లేదు లేదని దబాయించేశారు ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి ఈ లెటర్ రాసింది ఆ లక్ష్మి కాదు నీకు అర్థమైందా ఇది ఆ లక్ష్మి కాదట ఇంకో లక్ష్మి నువ్వు ప్రొసీడమ్మా అంటే ఇది కాక మరొకటిందన్నమాట చిచి రాను రానికి మతిపోతాను కట్టుకున్న మొగుడు కాకుండా పోతున్నాడంటే దేనికైనా మతి పోతూనే ఉంటుందండి చచ్చే ఈ బాధని భరించలేను వెంటనే మమ్మల్ని పిలిపిస్తారు మావయ్య ఈ రోజు ఈ విషయం తేలిపోవాలి ఈ రోజే తేలిపోవాలమ్మా వెళ్ళమ్మా ఏరా ఏమండి మీకు ఏమైనా ఎగతాళిగా ఉందా 1947 లో నా వ్యవహారాలు జ్ఞాపకం చేస్తున్నాడే జ్ఞాపకం చేస్తాడు పళ్ళు రాలబడితే అది నిండ్ర ఏరా మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని ఏమిట్రా ఈ వ్యథ పనులు అమ్మా నువ్వునే నా మాట విను ఈ లక్ష్మి ఆ లక్ష్మి కాదు ఈ లెటర్ రాసింది నాకు కాదు మేనేజర్ ప్రసాద్ నేను చచ్చినా నమ్మను ఈ లెటర్ రాసింది మీరు ప్రేమిస్తుంది అదే కర్మ రేయ్ ఆ రోజు రెడ్డింకు లేకపోతే ఇంకు మారుస్తావు అనుకున్నాను కానీ మాట మారుస్తావు అనుకోలేదురా నువ్వేమిట్రా చెప్ప లక్ష్మి చెల్లెలనేగా అప్పుడు అదే అన్నాను ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను లక్ష్మి నా చెల్లె లాంటిది చెల్లె లాంటిది చెల్లె లాంటిది మళ్ళీ అడిగితే చెప్పుచ్చుకుని అనుకోట్టు నాన్న ఇది అన్యాయంగా అనుమానిస్తున్నా లక్ష్మి ఇది ఊహించినంత నీచురాలు కాదు ఆవిడ ఉత్తమరాలు సంస్కారి చూసారా చూసారా మన ముందే దాన్ని పోగుతున్నారంటే రేపు ఎంత ప్రేమగా చూసుకుంటారో ఇప్పుడైనా అర్థమైందా ఈ రోజు దాని సగ తెలుస్తాను అది ఆఫీస్ లో ఉండడానికి వీలేదు మా అమ్మని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను నోర్మై మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను మీ అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాళ్ళ కొడతాను లక్ష్మి లాంటి సంస్కారం అనుమానించినందుకు నీకు మనసులో ఒప్పిందే అది మీరు అన్నట్టు సంస్కారి కాదు వ్యభిచారి
You devil! చంపదెబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది. చంపదెబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల పిల్ల బాధలో కొంత నిజాయితీ ఉంది. ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయండి. 1947లో ఆ రిఫరెన్స్ దొరికింది, డీటెయిల్స్ ఫిలప్ చేయొచ్చు. అరే రాంబాబు, సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోట్లు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు. అవునంటావా? చెప్పేదేదో సరిగ్గా చెప్పచ్చుగా. మొగుణ్ణి పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండుకొండ లాంటి జీవితం రంధ్రం పెండి కొండ అయిపోతుందిరా. అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవదు. ఆ డిస్మిస్ చేయమని లక్ష్మణక పరామర్శ అనుకున్నావేంటరా? లక్ష్మణ్ నువ్వు ఇప్పుడు చెల్లెలు అనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను, నిన్ను అనుకోమంటున్నాను. చూడు, డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి. ఆ పని మాత్రం ఎందుకు చేయాలి? ఈ బాబు నేను చెప్తున్నాను కనుక, రే వర్షం వచ్చేప్పుడు గొడుగు పట్టుకుంటావు, అది అవసరం. ట్రాన్స్ఫర్ గొడుగులేడిది. చూడు, డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు. 1000 అబద్ధాలు చెప్పానా పెళ్లి చేయమన్నారు. ఆ పెళ్లి నిలబెట్టడం కోసం మంచి అబద్ధం చెప్పొచ్చు, శాస్త్రం ఒప్పుకుంటుంది, మరేం తప్పులేదు. 1952, 1953, 1954 నుంచి అబద్ధాల మీద నా కాపురం చక్కబెట్టుకుంటూ వస్తున్నాను. నువ్వు డీటెయిల్స్ అడక్కు, నేను చెప్పిన పని చేయి అంతే. ఇంత సడన్ గా నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి. కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్ లో పెట్టి నిన్న అక్కడికి ట్రాన్స్ఫర్ చేయక తప్పడం లేదు. బట్ ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. అదేమిటి, నాకు ప్రమోషన్ ఇస్తూ నువ్వు బాధపడతావే రామో. నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి. నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు నీకు నేను దగ్గరగా ఉన్నట్టే రామో. అక్కడ నువ్వు ఉండటానికి క్వార్టర్స్ ఉన్నాయి. నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్, 1000 రూపాయల క్యాష్ ఉంది. అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగే ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఒత్తిడిలో చేయాల్సి వచ్చిందని నచ్చి చెప్పి మీ అమ్మగారు నేను బాధపడద్దని నా మాటగా చెప్పు. ఓకే రామా. విష్ యూ గుడ్ లక్. ఏమ్మా సామాన్ సర్దినట్టేనా? దాదాపు అయినట్టేనమ్మా. సరే, నేను అలా కళ్ళద్దాల షాప్కి వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకమ్మా, నువ్వు ఈ సామాన్ సర్దుతూ ఉండు, నేను వెళ్ళొస్తాను. ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు అమ్మగారు. అది నా డిపార్ట్మెంట్ కాదు, నువ్వు నోర్మయ్. వెళ్ళి నువ్వు ఈరోజు పేపర్ పెట్టరా. అలాగేనండి. జానకి ఎలా ఉన్నావు? మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను? నేను దుర్మార్గుని నీ ఉద్దేశం కాదు. ఉద్దేశం కాదు, అభిప్రాయం. మా అమ్మాయిని బదిలీ చేయించారుగా. మీ మేలు కోసమే జానకి. అవును, ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది, ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది. అన్ని మా మేలు కోరి మీ మేలు నేను ఎలా మర్చిపోతానండి? జానకి ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్? ఎవరో తెలిసిన మనిషిరా. అంటే 1944, 1945, 1946 ప్రాంతాల్లోనే ఆ లేడీస్? నార్మల్, ఇటు వెళ్దాం పద, ఇటు కదా వెళ్దాం పద. నువ్వే సాయం చేయకర. ఏమిటండి చిరాకు ఉన్నారు? చిరాకేం లేదు, సంతోషంగా ఉంది. ఆ లక్ష్మణ్ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాం కదా, నువ్వు సంతోషంతో గంతులే. పులుసు వేయమంటారా? ఏమండి మిమ్మల్ని పులుసు వేయమంటారా? అక్కర్లేదు. రసం వేయమంటారా? అక్కర్లేదు. మరేం వేయమంటారు? ఏం అక్కర్లేదు. ఏం వేసుకోకుండా తినేస్తారా? ఎలాగలాగో తింటాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఇంకా లక్ష్మి గురించి ఆలోచిస్తున్నారన్నమాట? అవును. కాదు. అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మా అమ్మ గురించి. దానికి ఏమైనా సెన్సార్ అబ్జెక్షన్ ఉందా? మీ అమ్మగారేగా, ఎందుకుంటుందిలేండి. మరెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నాను. పండంటి కాపురానికి 12 సూత్రాలంటూ నా పీకల మీదకి ఢమాల్మంటూ తయారు చేసిందే మీ అమ్మ. ఆమెను గురించి ఆలోచిస్తున్నాను. మా అమ్మ అయితే పర్వాలేదు, ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నానే. మీ అమ్మ లాంటి మహాతల్ని కని 6 సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ. ఆ మదర్ ఇండియా గురించి కూడా ఆలోచిస్తున్నాను. వద్దంటే చెప్పు, వెంటనే మానేస్తాను. మీరందరి గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి మాత్రం ఆలోచించడం లేదనమాట. నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా? బాత్రూమ్ లో ఉన్నా బెడ్రూమ్ లో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను, సరేనా? బాలేదా? చెత్తగా ఉంది. పెరుగు వేసుకోండి. నాకు అక్కర్లేదు. పెరుగు వేసుకోకపోతే వేడి చేస్తుందండి. అబ్బా ఇది ఎక్కడ కూడా సర్లే తగలే. వేసుకోండి. వాతావరణ సూచన: ఆకాశం మేఘావృతం అవుతుంది, పెనుగాలు వేసవచ్చు. రాగల 24 గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు.
ఏమండి అబ్బాయి కోళ్ళు ఇవాళ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వాతావరణ ప్రభావం ముందుగా మేఘాలు పెనుగాళ్ళు, ఆ తర్వాత ఉరుములు మెరుపులు, ఆ తర్వాత వానజల్లులు పిల్లగాళ్ళు, అంత సవ్యంగా జరిగిపోతుంది. యూ డోంట్ వరీ. నన్ను ముట్టుకోవద్దు. ఒళ్ళంతా మంటగా ఉంది. నాకు మంటగానే ఉంది. ఎక్కడో వీపు మీద. ఎందుకు? మొన్న గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా, అప్పుడు నా వీపంతా రక్కుపోయింది. నిజంగా? కావాలంటే చూడండి. ఏది పెద్ద దెబ్బ తగిలిందే? ఉంది. ఎక్కడికి? మందు తెస్తాను. అక్కర్లేదు. మరి ఆ మందు మీ దగ్గరే ఉంది, అది రాయండి చాలు. నా దగ్గర ఉందా? ఏమిటది? నువ్వు మరీ బరితెగించిపోతున్నావు. ఏం కాదు, రాస్తే ఆ మందు రాయండి, లేకపోతే వద్దు. అయితే కళ్ళు మూసుకో. హలో, ట్రంకాలా? హైదరాబాద్ నుంచా? హలో, నేను రామనాథ మాట్లాడుతున్నానండి. మన ఆఫీసులో పనిచేస్తున్న లక్ష్మీ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయిందండి. లక్ష్మి ఆత్మహత్య చేసుకోబోయిందా? అవునండి, ఆ ఘోరం జరగకుండా